వ్రాయబడిన వాక్యం ఎప్పుడు కూడా దేవుడు నెరవేర్చటానికి అది బేస్. వ్రాయబడని నీ ఊహ గురించి నువ్వు దేవుని దగ్గర మాట్లాడదు. మీ జీవితాన్ని ఒక్కసారి మార్చుకోండి. దేవుడే మనలో రాస్తాడంట. ఒకసారి చూడండి, ఒకసారి యిర్మీయా గ్రంథం 31:33, ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన ఇదే, వారి మనస్సుల్లో నా ధర్మ విధి ఉంచదను. ఏమిటి? వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదను. వారి హృదయాల్లో ఏం చేస్తాను? రాస్తానండి. ఒకసారి అబ్బా, రాతి మీద వ్రాసిన వాడు ఇక రాతి మీద రాయడంట, సిరాతో రాయమని చెప్పిన వాడు ఇక రాయమని చెప్పడట. ఆయన ఇప్పుడు ఎక్కడ రాస్తాడంట? మనస్సుల్లోనూ హృదయాలలోనూ ఆయనే రాస్తాడట. ఆయన ఏమి రాస్తాడు? ఆయన ధర్మ విధి. మరి రాశాడా? 2 కొరింథీ 3:3, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయముల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరుచుచున్నాను. మన మెత్తని హృదయంలో జీవము గల దేవుని ఆత్మతో ఆయన వ్రాస్తున్నాడు. ఈరోజు వీ థ్యాంక్ గాడ్ ఫర్ హిజ్ వర్డ్, వీ థ్యాంక్ గాడ్ ఫర్ హిజ్ రెవలేషన్స్, వీ థ్యాంక్ గాడ్ ఫర్ హిజ్ ఎక్స్ప్లనేషన్, వీ థ్యాంక్ గాడ్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ ది హోలీ స్పిరిట్. బట్ వీ విల్ ప్రే అండ్ వీ విల్ సీక్ ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ టుడే. ఏమిటంటే, మన మనస్సుల్లోనూ మన అంతరంగములోనూ మెత్తని హృదయముల మీద ఆయన ఆత్మతో తన ధర్మ విధిని వ్రాయునుగాక. రాయునుగాక. ఎవని హృదయంలో రాయబడుతుందో, రాయబడిన దాని విషయంలో బాధ్యత వహించే దేవుడు, రాయబడింది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన హృదయం దేవుని వాక్యంతో నింపబడితే, దేవుని ప్రేమతో నింపబడితే మనం ఏం బయటకు వస్తుంది చెప్పండి? అదే బయటకు వస్తుంది. లెట్ అస్ విష్ అండ్ ప్రే. అయ్యా, బైబిల్ చదువుకోవటం మాత్రమే కాదు, నా అంతరంగంలో ఈ బైబిల్ ఉండాలి, నా మనస్సులో ఈ బైబిల్ ఉండాలి. ఒక చెడును చూసినప్పుడు, ఒక లోకంలో ప్రేరేపణ చూసినప్పుడు, ఒక మోసాన్ని చూసినప్పుడు, ఒక ఆశను చూసినప్పుడు, యోసేఫు పోతిఫర్ భార్య ముందు ఏమని చెప్పాడు? నా దేవునికి వ్యతిరేకంగా ఈ పని నేను చేయలేను. ఎలా చెప్పగలిగాడు? అది లోన ఆయనకి ఉంది కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. సాతాను అన్నీ ఇస్తానంటే యేసు ఎలా చెప్పగలిగాడు? అది లోన ఆయనకి ఉంది కాబట్టి. భక్తులందరూ కూడా ఏ విధంగా నిలబడగలిగారు? అది వాళ్ళల్లో ఉంది కాబట్టి. ఈ లోకంలో మీరు నేను నిలవాలంటే బైబిల్ సంఖలో కాదు, బైబిల్ హృదయంలో ఉండాలి, బైబిల్ మనస్సులో ఉండాలి. ఉండడం మాత్రమే, చాలామందికి మెమరీ ఏంటి, దాన్ని బై హార్ట్ చేయటం. నాట్ బై హార్ట్. బై హార్ట్ చేసింది నీ మెమరీలో ఉంటుంది, నీ హార్ట్లో ఉండదు. బై హార్ట్ చేసింది నీ నోటికి వస్తుంది కానీ జీవితంలో రాదు. అయితే ఈ వాక్యం నీ డిఎన్ఏలో ఎక్కాలి. వచ్చే సంవత్సరం ఈ సాక్ష్యాలు మనం చెప్పాలి. వచ్చే సంవత్సరం దేవునికి ఈ అర్పణ మనం వరసగా పెట్టాలి. దేవునికి స్తోత్రం. మీరే దేవునికి ఒక డబుల్ కమిటా కావాలి, మీరే దేవునికి ఒక కజ్జికాయ కావాలి, మీరే దేవునికి ఒక పిండి వంట కావాలి. ఆయనకు నిజమైన ఇష్టం ఏంటో తెలుసా? మీ హృదయాలలో ఆయన వాక్యం వ్రాయబడడం, ఆయన పోలికగా మనం మార్చబడడం ఆయనకు చాలా ఇష్టం. అది ఆ స్వీట్ అంటే, ఆ పిండి పదార్థం అంటే, ఆ పొంగినదంటే అది ఆయనకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తులుగా వచ్చే సంవత్సరం దేవుడు మనం కృతజ్ఞత చెల్లించే విధంగా మార్చునుగాక. ఫర్ షూర్ ఈ మార్పును ఖచ్చితంగా మనం కలిగి ఉంటాం. ఆమేన్.